हाय अंडी, नमस्ते, वेलकम टू माय चैनल। नेनु राउंड स्पॉन्ज केक तो कार केक एला चेयालो चाला सिंपल गा ए वीडियो लो चूपिंचबोतुन्नानु अंडी। सो लेट चेयकुंडा एला चेयालो ई कार केक नी ओकसारी चूसेद्दाम। फर्स्ट मन की केक पर्फेक्ट गा रावालंटे मेजरमेंट्स करेक्ट गा उंडालंडी। सो मनम इप्पुडु ఒక కప్పు మైదా తీసుకుందాం। ఫైన్ ఫ్లోర్ కావాలండి మనకి, 2-3 టైమ్స్ జల్లించి తీసుకుంటే మనకి కేక్ అనేది చాలా స్పంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది। సో చిన్న చిన్న టిప్సే అండి, పర్ఫెక్ట్ కేక్ అనేది మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం। దీంట్లో 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని జల్లించుకుందాం। ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఈ ఫ్లోర్కి మనము 2x తీసుకోవాలండి। దీన్ని బట్టి మీరు క్వాంటిటీ, మీరు మైదా క్వాంటిటీ పెంచే కొద్దీ ఇక్కడ మీరు అన్ని ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా పెంచాలండి। సో నేను ఒక కప్పుకి 2x తీసుకుంటే పర్ఫెక్ట్గా స్పాంజీ కేక్ అనేది మనకి రెడీ అవుతుంది। కాబట్టి ఇక్కడ ఎగ్ వైట్స్ తీసుకొని స్టీఫ్ పీక్స్ ఫామ్ అయ్యే వరకు మనం బీట్ చేసుకోవాలి। ఒక 2 కప్పుల షుగర్ని పౌడర్ చేసుకొని పౌడర్ షుగర్ తీసుకోవాలండి। దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి। సో ఇందులోనే మనకి కేక్ అనేది మంచి స్పంజీగా పర్ఫెక్ట్ టెక్స్చర్ రావడానికి ఈ ఎగ్ బ్యాటర్ మనకి యూస్ అవుతుందండి। సో ఇది పర్ఫెక్ట్గా చూస్తున్నారు కదా, విప్పింగ్ క్రీమ్ వచ్చినట్లు వచ్చింది, కనిపిస్తోంది కదా। సో ఇలా మనం బీట్ చేసుకోవాలండి, హై స్పీడ్లో పెట్టుకొని ఎలక్ట్రిక్ బీటర్తో బ్లెండ్ చేసుకుందాం, చూస్తున్నారు కదా। సో ఇప్పుడు దీంట్లో ఎల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం, మన డ్రై ఫ్లోర్ కూడా వేసుకొని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి కటన్ ఫోల్డ్ మెథడ్లో। కొద్ది కొద్దిగా ఈ డ్రై ఫ్లోర్ మిక్సర్ని వేసుకుంటూ కేక్ ఫ్లోర్ని ఇలా మనం మిక్స్ చేసుకోవాలి। సో ఇప్పుడు ఓవర్ మిక్స్ చేయకూడదండి। ఇప్పుడు 1/2 కప్పు పాలు వేసుకోవాలి, దీంట్లోనే 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి, వెజిటబుల్ ఆయిల్ ఏదైనా మీరు వేసుకోవచ్చు, లేదా బటర్ కూడా మీరు కరిగించి వేసుకోవచ్చు అండి, టేస్ట్ చాలా బాగుంటుంది। బట్ ఇక్కడ నేను ఆయిల్ మాత్రమే వేస్తున్నాను। 1 టీ స్పూన్ ఏ ఎసెన్స్ అయినా సరే, మీకు నచ్చిన ఫ్లేవర్డ్ ఎసెన్స్, బటర్ స్కాచ్ కానీ, చాక్లెట్ కానీ, వెనిలా కానీ ఏదైనా మీరు వేసేసుకోవచ్చు। మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్యాన్కి, మీరు ఏ ప్యాన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాన్కి బటర్ రాసుకొని, లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ ఇలా ప్లేస్ చేసుకొని ఇందులో మనము ఈ బ్యాటర్ అనేది వేసేసుకోవాలి। బ్యాటర్ వేసుకొని జస్ట్ ఒకసారి ట్యాప్ చేయండి, ట్యాప్ చేయటం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయండి। ఒక ప్యాన్లో సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకోవాలి। ఇక్కడ నేను సాల్ట్ చాలాసార్లు యూజ్ చేసిన సాల్ట్ అయితే వేస్తున్నాను, నేను మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటాను సాల్ట్ని। సో అది వేసేసి ఫస్ట్ మనం హీట్ చేసుకోవాలి। ప్రీ హీట్ చేసుకున్న తర్వాత, బాగా హీట్ అయిన తర్వాతనే మనము ఈ కేక్ ప్యాన్ పెట్టేసుకోవాలి। 45 మినిట్స్ మనము బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని। ఇప్పుడు నేను ఇక్కడ ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను। సో నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న విప్డ్ క్రీమ్ తీసుకొని మనము బీట్ చేసుకోవాలి। ఫస్ట్ మీడియంలో బ్లెండ్ చేసుకుందాం, తర్వాత హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి। మనము విప్డ్ క్రీమ్కి షుగర్ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, సో దీంట్లో మనకి షుగర్ స్వీట్ అనేది ఉంటుంది। సో విప్డ్ క్రీమ్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం బీట్ చేసుకొని కొద్దిగా ఎసెన్స్ వేసుకొని స్టీఫ్ పీక్స్ ఫామ్ అయ్యే వరకు బీట్ చేసుకుంటే సరిపోతుందండి। విప్డ్ క్రీమ్ రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా।
ఇక్కడ మన కేక్ కూడా రెడీ అయిపోయింది. సో ఏదైనా టూత్పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూడండి, క్లీన్గా వస్తే రెడీ అయిపోయినట్లే. తర్వాత రూమ్ టెంపరేచర్లో పెట్టేసి కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఇలా అడ్జస్ట్ లూజ్ చేసుకొని డీమోల్డ్ చేసేసుకోవటమే. బటర్ పేపర్ వేసాం కాబట్టి చాలా క్లీన్గా వచ్చేస్తుంది. మీరు వేడి మీదనే అడ్జస్ట్ లూజ్ చేసుకొని పెట్టే తీసేశారనుకోండి, సో మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత స్పంజీ కేక్ పర్ఫెక్ట్గా వచ్చేసిందో, పొడి పొడిగా రాలిపోతుంది. అసలు కేక్ అయితే అంత స్పంజీగా వచ్చింది, చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మనము సైడ్స్ని కట్ చేసుకోవాలి. సో మనకి కార్ షేప్ కావాలి కాబట్టి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకోవాలి. సో ఇంతే సైజులో మనము ఇటు సైడ్ కూడా పెట్టుకొని కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, సో దీన్ని మార్క్ చేసుకొని కట్ చేసేసుకుందాము ఇంతే సైజులో. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఇలా పైన ప్లేస్ చేసుకోవాలండి. మనము అడ్జస్ట్ చేసుకొని ఏదైనా కట్ చేయాల్సిన అవసరం ఉంటే కట్ చేసుకొని ఇలా మనం ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సో అలా. ఇప్పుడు మనము క్రీమ్ అప్లై చేయడానికి ఒక 3 లేయర్స్ కానీ 4 లేయర్స్ లేదా 2 లేయర్స్, మీకు ఎన్ని లేయర్స్ కావాలో, సో మీరు కేక్ హైట్ని బట్టి మీరు లేయర్స్ అనేది కట్ చేసుకోవాలి. సో షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకొని షుగర్ సిరప్ని బాగా మనము కేక్ని బాగా నానుపుకుంటేనే చాలా జ్యూసీగా ఉంటుంది కేక్ అనేది. సో మనము షుగర్ సిరప్ని అయితే బాగా అబ్జర్వ్ అయ్యేటట్లు వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక ప్లేట్ ఇది ఉంది కాబట్టి, సో కేక్ కిందకి ప్లేట్ ఉంది కాబట్టి నేను దాన్నే ప్లేస్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది మీరు వేసుకోవచ్చు, నార్మల్ ప్లేట్ పైన కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. బట్ నేను న్యాచురల్ లుక్ ఉండడం కోసం నేను ఇక్కడ ఇదైతే వాడుతున్నాను. దీనిపైన బాగా షుగర్ సిరప్ అప్లై చేసేసుకుందాం. తర్వాత క్రీమ్ రాసుకోవాలి. అన్ని లేయర్స్ కూడా ఇంతే అండి. ఫస్ట్ షుగర్ సిరప్ వేసేసుకొని తర్వాత క్రీమ్ని అప్లై చేసుకోవాలి. సో ఇలా మనము అన్ని లేయర్స్ చేసుకున్న తర్వాత పైన మనం కట్ చేసుకున్న పీసెస్ వేసుకోవాలి. మనకి కావాల్సిన కార్ షేప్లో మనము పైన ఎడ్జెస్ని కట్ చేసుకుందాము. సో కార్ మనకి కార్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, సో అలా మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ కొంచెం ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకుంటున్నాను, అంతే మంచి షేప్ రావడానికి. అంతే, చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు ఈ కార్ మొత్తం విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసేసుకుందాము. ఓరియో బిస్కెట్స్ కానీ లేదా ఏదైనా చాక్లెట్ బిస్కెట్స్ మీరు తీసుకొని ఇక్కడ మనం వీల్స్ లాగా పెట్టుకోవాలి. మీరు ఓరియో బిస్కెట్స్ పెట్టుకున్నారంటే బ్లాక్గా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇక నేను చాక్లెట్ బిస్కెట్స్ అయితే 4 సైడ్స్ కూడా పెట్టేస్తున్నాను వీల్స్ లాగా. అండ్ విప్డ్ క్రీమ్లో కొద్దిగా స్కై బ్లూ కలర్ ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసేసుకున్నాను. దీన్ని ఇలా కవర్స్లో తీసేసుకొని క్లోజ్డ్ స్టార్ నాజిల్ తీసుకుంటున్నాను. సో దీన్ని మనము డెకరేట్ చేయడానికి పైన ఫస్ట్ వైట్ విప్డ్ క్రీమ్తో క్లోజ్డ్ స్టార్ నాజిల్తో ఇలా షేప్ పెట్టేసుకుంటున్నాను కార్కి, మనకి గ్లాసెస్కి. సో అలా మనకి ఒక షేప్ రావడానికి ఇలా నేను పెట్టేసుకుంటున్నాను. తర్వాత బ్లూ కలర్ క్లోజర్ స్టార్ నాజిల్తో పైన మొత్తం కవర్ చేసేసాను. సో ఓవరాల్ లుక్ మీరు వేసేసిన తర్వాత మీకు చూస్తే అర్థమవుతుంది సో ఎలా ఉంది అనేది. గూగ్లీ ఐస్ పెట్టేశాను, సో ఐస్కి న్యాచురల్గా ఉండటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ముందర కొద్దిగా స్మైలీ షేప్ ఇచ్చేసాను. సో అత్తిరిపోతుంది కదా మన కారు, సో చాలా చాలా ముద్దుగా ఉంది కదా. మీ దగ్గర గ్రాస్ నాజిల్ ఉంటే కన్నా మీరు దాంతో గ్రాస్ లాగా పెట్టేస్తే ఇంకా న్యాచురల్గా చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర గ్రాస్ నాజిల్ లేదు కాబట్టి నేను జస్ట్ కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కలిపేసి ఇలా ప్లేస్ చేశాను. అంటే నార్మల్గా గ్రాస్ పైన కార్ పార్క్ చేసినట్లు ఆ థీమ్తో నేను రెడీ చేయాలనుకున్నాను. సో అలానే చేసేసాను. అండ్ కొద్దిగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇలా పెట్టేశాను. సో ఎలా ఉంది కార్, ఈ బుచ్చి కార్ మీకు నచ్చిందా, మీరు ట్రై చేస్తారా, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.